నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కోలేటి టౌన్షిప్లోని భీమన్న స్టేడియం వద్ద సుమారు 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 6 కేసులు నమోదు చేసినట్లు రెబ్బనసి సతీష్ కుమార్ తెలిపారు. అబ్బపూర్, చోపిడి, మహిందా, గోడిపేట గ్రామాల వ్యక్తుల వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వారు సేవిస్తూ ఇంకా కొంతమంది యువతులకు అమ్ముతున్నారని విచారణలో తెలిసిందన్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్ఐ భవానీసే పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు. ఉదయం 8 గంటలకు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని, గోలేటిలో కొంతమంది యువకులు కన్జ్యూమ్ చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు రెబ్బన భవానీ ఎంఆర్ఓ గారిని పంచులను తీసుకొని గోలేటి భీమన్న స్టేడియం ఆవరణలో దగ్గరలో వెళ్ళి చూడగా ఇద్దరు యువకులు గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నట్టు కనిపించినారు. వెంటనే అక్కడ పంచనామా నిర్వహించి వారి దగ్గర నుంచి అందులో A1 సంబోజ్ రాహుల్, A2 గొర్లపల్లి సంజయ్, A1 దగ్గర 300 గ్రాములు, 30 గ్రాములు, A2 దగ్గర 20 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు అసలు వాళ్ళ దగ్గరికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే దాని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్లకు మన తాండూర్ మండల్ అబ్బాపూర్లో టేకం లేతు అనే అబ్బాయి వీళ్ళకు సప్లై చేస్తున్నట్టు తెలిసింది. ఆ సమాచారం మేరకు అబ్బాపూర్ వెళ్ళి టేకం లేతు దగ్గర సోదా నిర్వహించగా అక్కడ ఒక 450 గ్రామ్స్ దొరికింది. అదేవిధంగా టేకం లేతుకు ఎవరు సప్లై చేస్తున్నారని ఫర్దర్గా డీటెయిల్గా ఎంక్వైరీ పోతే అతనికి టేకం గంగు మోయిందా కులం కూడా ఆత్రం మారు మోయిందా కులం కూడా అత్రం భీమరావు చోపిడి అనే 3 సప్లై చేస్తున్నారంటే ఈ టేకం గంగును మరియు టేకం మారు ఆత్రం మారును కూడా అదుపులోకి తీసుకున్నాం. టేకం గంగు దగ్గర 1 కేజీ, తర్వాత ఆత్రం మారు దగ్గర 2 కేజీల 50 గ్రాములు 500 గ్రాములు, అదేవిధంగా ఆత్రం భీము దగ్గర చోపిడిలో 1 కేజీ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఇది ఫర్దర్గా కొనసాగుతుంది, మాకు ఇంకా సమాచారం వస్తుంది. గోలేటిలో చాలామంది అకతా యువకులు ఈ గంజాయి సేవించడానికి అలవాటు పడి వారు అలవాటు పడమే కాకుండా అమాయకంగా ఉన్న యువకుల్ని కూడా దీనిలోకి చెడు వ్యసనాలకు అలవాటు అయ్యేటట్టుగా వాళ్ళని దీంట్లోకి లాగుతున్నారు. దానివల్ల మంచిగా చదువుకొని ఉండవలసిన పిల్లలు యూత్ కూడా చెడుతో పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే దురదృష్టకరం ఏంటంటే ఇందులో సప్లయర్స్ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళే. వీళ్ళకి ఎవరైతే మెయిన్గా యూజర్స్ వీళ్ళని డబ్బులు ఎరే చూపేసి వాళ్ళను కల్టివేట్ చేయించి తయారు చేయించేటట్టుగా వాటిని సెల్ చేసేటట్టుగా వాళ్ళని ప్రొవోకేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మాకు ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు మరి ఫర్దర్గా ఎస్పెషల్లీ గోలేటి అవుట్స్కట్స్లలో రాత్రులలో గంజాయి సేవిస్తున్న యువకులపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇకపైన కూడా వాళ్ళు మానుకోకుంటే ఖచ్చితంగా ఈ గాంజా కేసులలో వాళ్ళు ఇరుకవలసి వస్తుంది. గాంజా కేసులు అంటే ఆషామాషి కాదు, ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనేటివి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కోర్టు కూడా సపరేట్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకొని చదువులు చదివించినప్పటికీ కూడా వాళ్ళు ఈ రకంగా చెడు వ్యసనాలకు అలవాటు పడి అనవసరంగా కేసులు ఇరికితే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. అదేవిధంగా ఈ మారుమూలలో ఉండే ఆదిమ గిరిజనుల కూడా విజ్ఞప్తి ఏంటిదంటే ఎస్పెషల్లీ ఈ కల్టివేషన్ అనేది వాళ్ళ ఆచార సాంప్రదాయాల వరకు పరిమితమైతే ఏం కాదు, కానీ వారు వేరే యువత బయట నుంచి వచ్చి యువతకు వాళ్ళు అమ్మితే అది యువత చాలా పెడదోన పడుతుందని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఈ పట్టుబడ్డ దాంట్లో కల్టివేషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సప్లై చేస్తారా టోటల్? ఎట్లా పండించే వాళ్ళు ఎవరైనా దొరికిరా సప్లై చేస్తారా సార్? మొత్తం ఉన్న వాళ్ళు 6 వాళ్ళు సెల్ఫ్. ఇప్పుడు ఎవరైతే పట్టుకున్నారో దురదృష్టకరం ఏంటంటే దీంట్లో చాలా పేద పరిస్థితులు ఉన్నటువంటి కులాం కమ్యూనిటీకి చెందినటువంటి ఆదివాసీలు ఉన్నారు. అందులో వాళ్ళు కొద్దిగా అంటే కమర్షియల్ క్వాంటిటీస్ ఏం కావు, ఇవి తక్కువ క్వాంటిటీసే, తక్కువ క్వాంటిటీస్లోనే ఉన్నాయి. ట్రేడింగ్ చేసేటంత ఎక్కడ కూడా లేదు, మా ఇన్ఫర్మేషన్ కూడా అట్లా లేదు.
ఆర్గనైజ్డ్ గా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు।